వెంకటేష్ కలిసి చేయాలనుకున్న మల్టీస్టారర్ మూవీ ఎందుకు ఆగిపోయిందో తెలుసా? అవును, సీనియర్ ఎన్టీఆర్ వెంకటేష్ కలిసి అప్పట్లో ఒక మల్టీస్టారర్ సినిమా చేయాలనుకున్నారు, కానీ అది వర్కౌట్ కాలేదు. వివరాలకు వెళితే ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీలు పెరిగాయి. అందులో ఇలాంటి సినిమాలు ఎక్కువగా చేసే హీరో ఎవరు అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు సీనియర్ హీరో వెంకటేష్. ఈయన ఇప్పటికే పలువురు యంగ్ హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నారు. అయితే వెంకటేష్తో సీనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా చేయాలనుకున్నారు. అది కూడా గౌతమి పుత్ర శాతకర్ణి స్టోరీ. ఈ కథలో ఎన్టీఆర్ శాతకర్ణి పాత్ర పోషించాలనుకున్నారు. ఇక వెంకటేష్ ఈ సినిమాలో శాతకర్ణి కొడుకు ఉలమావి పాత్ర కోసం అనుకున్నారు ఎన్టీఆర్. అలా యాక్ట్ చేయించుకొని కథ కూడా రెడీ చేయించారట అన్నగారు. కేవలం గౌతమి పుత్ర శాతకర్ణి స్టోరీతో పాటు పూలమావి స్టోరీ కూడా ఇందులో కలిపి ఈ సినిమాని తెరకెక్కించాలి అనుకున్నారు. ఈ సినిమాని శ్రీనాథ కవి సార్వభౌముడికి ముందే జరిగింది. ఈ కథ విని వెంకటేష్ కూడా ఎన్టీఆర్తో సినిమా అనగానే ఓకే చెప్పేశారు. కానీ తీరా కథ సిద్ధమైన ఎన్టీఆర్ మళ్ళీ రాజకీయాల్లో బిజీగా మారడంతో ఈ సినిమా ఆదిలోనే ఆగిపోయింది. ఆ తర్వాత ఇదే కథని దర్శకుడు క్రిష్ కేవలం గౌతమి పుత్ర శాతకర్ణి విజయాలు తీసుకుని ఎన్టీఆర్ తనుడైన బాలకృష్ణతో గౌతమి పుత్ర శాతకర్ణి టైటిల్తో తెరకెక్కించారు. ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే కదా. ఈ చిత్రం హీరోగా బాలయ్యకు 100 సినిమా కావడం విశేషం. మొత్తంగా ఎన్టీఆర్ వెంకటేష్ చేయాలనుకున్న గౌతమి పుత్ర శాతకర్ణి స్టోరీ చివరకు బాలయ్య దగ్గరికి వెళ్లడం జరిగింది. ఇక వెంకటేష్ సీనియర్ ఎన్టీఆర్తో నటించాలనుకున్న కోరికని కలిసిందారాం సినిమాలో నచ్చావే పాలపిట్ట సాంగ్లో ఎన్టీఆర్ యానిమేషన్ పాత్రతో కలిసి నటించి తీర్చుకున్నారు. ఏవైనా మంచి కాంబినేషన్లో సెట్స్ మీదకి వెళ్లాల్సిన మల్టీస్టారర్ మూవీ అలా పట్టాలెక్కపోయింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.